అందరికీ నమస్కారం. చూడండి, మనం నిత్యం కూడా ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు చూస్తూ ఉంటామండి. మరి వాటిని చూసినప్పుడు, కొన్ని రకాల మొక్కలను చూసినప్పుడు మనకి ఏదో ఒక సందర్భంలో, అరే ఈ మొక్క పేరు ఏంటి, ఇది మనకి ఎలా మేలు చేస్తుంది, అసలు అని ఒక ఆసక్తి అనేది కలుగుతుంది. మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు అలాగే కొన్ని అన్వేషించి వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా మీ అందరికి ఉపయోగపడాలి, మీకు అర్థం కావాలి, మీకు వచ్చిన ఆలోచన తీరిపోవాలన్న ఉద్దేశంలో నేను ఎన్నో రకాల మొక్కలు చెట్ల గురించి నేను చెప్తూ ఉంటానండి. మరి ఈ యొక్క వీడియోలో శంఖ పుష్పం గురించి పూర్తి సమాచారం అయితే చెప్పబోతున్నాను. ఈ శంఖ పుష్పానికి చాలా రకాల పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు దీని చెట్టును చూడండి, తర్వాత దీని యొక్క ఉపయోగాలు, ఇది ఎన్ని రకాలుగా మనకి మేలు చేస్తుందో ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను. అలాగే నా యొక్క చిన్న మనవి ఏంటంటే, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే, దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నట్లయితే, దయచేసి ఈ వీడియో కింద మీ సమస్యని కామెంట్ రూపంలో రాయండి. అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో ఆ కామెంట్ని రాయండి. నేను కొంచెం ఆలస్యమైనా లేదా వెంటనే నా కుదిరినప్పుడు మీ యొక్క కామెంట్ని పరిశీలించి మీ దీర్ఘకాలికంగా సమస్యతో బాధపడుతున్న దానికి మంచి పరిష్కారం, అంటే అడవుల్లో ఉండే ప్రకృతిలో ఉండే మొక్కలు కానీ చెట్లు కానీ ఏదో ఒక మూలిక ద్వారా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయితే నేను చేస్తాను. ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే మొక్కను ఒకసారి మీరు పోల్చుకోండి. ఇది కొంచెం వర్షం పడిందంటే చాలు, మీ ఇంటి చుట్టుపక్కల బాగా కనిపిస్తూనే ఉంటుంది. చూడండి ఈ పూలు ఎంత బాగున్నాయో. మీరు దీన్ని చూసే ఉంటారు, కొంచెం వర్షం పడగానే ఈ పువ్వులు ఇలా ఉంటాయి. దాని యొక్క చెట్టు ఇది, ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి. ఇంకో ఇదంతా కూడా ఇదేనండి. ప్రకృతిలో మొక్కల బోన చెట్లు, మొక్కలు చెట్లు అలాగే పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి. దీన్ని మనం నిశితంగా పరిశీలించాలి. సూక్ష్మ కోణంలో మనం చూసినప్పుడు మాత్రమే మనకు దీని గురించి అర్థమవుతుంది, మనం చెట్లని పోల్చుకోగలం. దీన్ని శంఖ పుష్పం అంటారు. శంఖ పుష్పం ఇందులో నాలుగు రకాలు ఉన్నాయండి. ఈ శంఖ పుష్పంలో నాలుగు రకాలుగా ఉంటాయి, అంటే తెలుపు శంఖ పుష్పాలు ఇలాంటి, పసుపు ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఇవి మనకి ఎక్కడ పట్టినా కనిపిస్తూనే ఉంటాయి, తెలుపు కూడా కనిపిస్తూనే ఉంటుంది. పసుపు అవి అనేది కొంచెం అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే చూడండి, చెట్లలో కొన్ని జాతులు ఉంటాయి, ఆ జాతులు కొన్ని కష్టంగా ఉంటాయి. మరి ఈ శంఖ పుష్పాన్ని అపరాజిత మొక్క అని కూడా అంటారు, దింటిన మొక్క అని అంటారు, గిరికర్ణక అని కూడా అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత దీన్ని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కూడా కామెంట్ అయితే రాయండి. ఇప్పుడు ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూద్దాం. మూత్ర రోగాలు, ఎవరైతే మూత్ర రోగాలు, మూత్రంలో మంట, చురుకుపోట్లు, మూత్రం రావట్లేదు, మూత్రం దుర్గంధమైన ఒక వాసన వస్తుంది అనుకునే వాళ్ళు ఈ పూలని ఒక ఆరు పూలు తీసుకోవాలి. ఒక ఆరు పూలు తీసుకొని దీన్ని గ్లాసు నీళ్ళలో వేసి బాగా కషాయం, గ్లాస్ కాస్త అరగ్లాస్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని ఎవరైతే ఈ కషాయంలో కొంచెం తేనె కలిపి తీసుకుంటూ ఉంటారో వారికి అన్ని రకాల మూత్ర రోగాలు నయమైపోతాయి. మూత్రంలో మంట, చురుకుపోట్లు, అన్ని సర్వ మూత్ర దోషాలు అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇక ఈ కషాయాన్ని ఎవరైతే తీసుకుంటారో, శంఖపుష్పం యొక్క కషాయాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి అధిక వేడి సమస్య పూర్తిగా హరించకపోతుందండి. అంటే ఒళ్ళు చల్లబడాలి అనుకునే వాళ్ళు దీన్ని కషాయంలాగా తీసుకోవచ్చు. ఇక ఇది మనకి అన్ని రకాల సమస్యలకి, అంటే ఏ టు జెడ్ సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎలాగంటే ఈ శంఖ పుష్పం యొక్క పువ్వులు తీసుకొని వీటిని రెండు రోజులు నీడలో ఎండబెట్టి తర్వాత ఆవు యొక్క పాలతో కనుక దీన్ని టీ చేసుకొని తాగినట్లయితే, ఆవు యొక్క పాలతో ఎట్లాగా, ఆవు పాలల్లో ఎండబెట్టిన ఈ వీటిని వేసుకొని తాగాలి, లేదంటే ఎండబెట్టిన వీటిని పొడి చేసుకొని తాగాలి. ఈ రకంగా చేసుకుంటే పరగడుపున ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉన్నట్లయితే ఏ టు జెడ్ సమస్యలు, అన్ని రకాల సమస్యలు, మానసిక సమస్యలకు కానీ శారీరక సమస్యలకు కానీ ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఇక అధిక వేడి తగ్గడానికి దీనికి మరో మార్గం కూడా ఉంది. ఎలా అంటే ఈ పువ్వులు తీసుకొని
ప్రతిరోజు 3 పువ్వులు చొప్పున పరగడపున తింటూ ఉంటే అధిక వేడి అనేది పూర్తిగా హరించుకుపోతుంది. అధిక వేడి తగ్గాలి అంటే దీన్ని మించినది ఏది లేదు అని కూడా చెప్పవచ్చు. అంత బాగా ఇది పనిచేస్తుంది. ఇంకా ఈ మొక్కని మనం ఇంట్లో పెంచుకోవడం ద్వారా అన్ని శుభాలే జరుగుతాయని చెప్పి కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు శుభ సూచకానికి ఈ మొక్కని, అంటే ఈ శంఖపుష్పం యొక్క మొక్కని ఇంట్లో పెంచుకోవాలని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ శంఖపుష్పాన్ని చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వాడకూడదు అని కూడా మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు వాడితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది, చిన్నపిల్లలకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా దీన్ని వాడకూడదని చెప్తూ ఉంటారు. ఇంకా పురుషులకు సంబంధించి వీర్యాభివృద్ధికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎలా అంటే ఈ పూలను తీసుకొని బాగా కషాయం కాసి ఈ కషాయాన్ని ఎవరైతే పురుషులు తీసుకుంటారో వాళ్ళకి మంచి వీర్యవృద్ధి అనేది కలుగుతుంది. ఇంకా ఇది మలబద్ధక సమస్యలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదు అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలా అంటే దీని యొక్క సమూలం పొడి, అంటే పువ్వులు, కాండం, అలాగే ఆకులు, ఇదంతా కూడా దీని యొక్క బెరడు అంతా కూడా దీని నీడలో ముక్కలు ముక్కలుగా కట్ చేసి నీడలో ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక 10 గ్రాములుగా తీసుకొని ఒక మంచినీటిలో ఒక 10 గ్రాముల పొడిని వేసుకొని దీన్ని సేవిస్తూ ఉండాలి. అంటే మనం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి కొంతమంది తాగలేరు, తాగితే కొంత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు, కానీ ఏదైనా ఒక కొత్తది మన శరీరానికి తీసుకునేటప్పుడు అది మనకు అలవాటు కానప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే కొంచెం చేదుగానో లేదా కొంచెం కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం కొంచెంగా తాగడం అలవాటు చేసుకోవాలి. కొంచెం తాగామనుకోండి అది మనకు వంట పడితే తాగేయచ్చు మొత్తం, అలాగనమాట. ఆ విధంగా మనం ఏదైనా సరే శరీరానికి ఆయుర్వేదాన్ని అలవాటు అయితే చేసుకోవాలి. ఇంకా ఇది నరాలకు సంబంధించి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఎవరైతే నరాల బలహీనత, నరాల వణుకుడు, నరాల నొప్పులు, ఇలా నరాల వీక్నెస్ అంటారు, ఇలా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని సమూలం తీసుకొని బాగా పొడి చేసి బాగా దంచి ఈ పొడిని ఒక కప్పు వేడి నీటిలో కలిపి లేదంటే ఒక గ్లాసు ఆవు పాలలో కలిపి తీసుకుంటూ ఉండాలి రాత్రి సమయాల్లో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి నరాల బలహీనత నుంచి పూర్తి విముక్తి అయితే లభిస్తుంది. నరాల నొప్పులు, నరాల వణుకుడు, నరాల తిమ్మురులు, ఇలా అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఇంకా దీన్ని రక్తం వృద్ధి రక్త శుద్ధికి కూడా దీన్ని చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఈ యొక్క శంఖపుష్పం యొక్క పువ్వులు సమూలం అంతా తీసుకొని పొడి చేసుకొని ఈ పొడిని ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే వారికి రక్తం బాగా వృద్ధి అవుతుంది, లేదంటే రక్త శుద్ధి కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఇంకా దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ పూల యొక్క కషాయాన్ని ఎవరైతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటారో మానసిక సమస్యలు ఏమైతే ఉన్నాయో, మానసిక సమస్యలు, మానసిక రోగాలు, అన్ని రకాల రోగాలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా ఇది ఉదర దోషాలకు కూడా బాగా పనిచేస్తుందండి ఈ కషాయాన్ని. అంటే ఇక్కడ టోటల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు టీ కాఫీ తాగే అలవాటు ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని కషాయాన్ని మీరు టీ కాఫీలాగా తీసుకోండి, మీ పొట్టని శుభ్రం చేస్తుంది. ఏ స్థాయిలో ఏ దీని యొక్క ఏ పరిధిలో దీని యొక్క ఉంటుందంటే మీ పొట్ట అంతా కూడా శుభ్రపడిపోతుంది. ఎలా అంటే నులి పురుగులు పడిపోతాయి, అలాగే పేగులు శుభ్రపడతాయి, అంతక్రిములు అంటారు, ఎలుక పాములు అంటారు, ఇవన్నీ కూడా దీని యొక్క కషాయం ద్వారా తగ్గిపోతాయి. ఇక ఈ కషాయాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా తాగుతాయి. అంటే ఈ శంఖపుష్పం యొక్క కషాయం అనేది నొప్పులు, శరీరానికి సంబంధించిన నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ నొప్పులను కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది అని మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శరీరంలో ఉన్న చెడునీరు ఏదైతే ఉందో చెడునీరు కూడా పూర్తిగా దీని ద్వారా ఈ కషాయం తీసుకోవడం ద్వారా మనకైతే బయటికి వెళ్ళిపోతుందన్నమాట. మరి ఎన్నో రకాలుగా ఇది మనకి మేలు చేస్తుంది. దీన్ని శంఖపుష్పం అంటారు. అయితే ఈ శంఖపుష్పాల్లో 4 రకాలు ఉన్నప్పటికీ ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, వీటినే మీరు ఎక్కువగా వాడుకోండి.
అంటే అంతరించిపోయే వాటి కోసం మీరు పసుపు అనేది చాలా అరుదుగా ఉంటుంది. దానికన్నా మీరు ఇదే శ్రేష్టమైనదిగా కూడా అందుకే మనకు అందుబాటులో ఉంది అని కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి. మరి దీన్ని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో మీకు అవకాశం ఉంటే కామెంట్ అయితే రాయండి.